హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మనకి ఈఓసీ సౌత్ కమాండర్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీరు క్లారిటీగా స్పష్టంగా తెలుసుకోండి. ఈ యొక్క వీడియోలోనే మొత్తం కూడా ఫుల్ ఆఫ్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా మనకి సివిలియన్ అనమాట, సివిలియన్ సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, చాలా పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 920 అనేది ఉండడం జరిగింది. అయితే మనకి ఇక్కడ పోస్టును బట్టి వాటి యొక్క శాలరీస్ కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఏ యొక్క పోస్టులో ఎన్ని యొక్క అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి రిజర్వేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది, అది కూడా ఇప్పుడే చెప్పేశాను. ఓకే, సో ఏంటి రిజర్వేషన్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, మనకి ఏదైతే మనకి క్యాస్ట్ను బట్టి ఇక్కడ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగిందో అదే విధంగా మనకి తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక మనకి పోస్ట్ను బట్టి మనకి ఇక్కడ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో చూసారా, సో రిజర్వేషన్ బట్టి ఇక్కడ డివైడ్ చేశారు కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఓకే, అది ఒక లాజిక్ అనమాట. ఓకే, సో ఎంత ఉంటుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి పోస్ట్ను బట్టి ఇక్కడ మీకు శారీస్ కానీ అదేవిధంగా ఇక్కడ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అట్లనే మనకి అదేవిధంగా చూసుకుంటే కిందికి మనకి కిందికి స్క్రోల్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి శారీస్ అనేది, అదేవిధంగా ఈ యొక్క క్యాస్ట్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్తే మనకి లాంగ్ అవుతుంది. ఓకే, సో మనకు అది కాదు కదా, ఎలాగో నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను, మీరు అది చూసుకుంటారు. బట్ కాకపోతే ఎలిజిబిలిటీ అంతా కూడా మీకు తెలియాలి. ఓకే, పీడిఎఫ్లో అంతా ఉండదు మీకు. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను, చూడండి. ఇలా పైకి స్క్రోల్ చేసినప్పుడు కూడా మనకి కింద కూడా పోస్టులు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అని, అదేవిధంగా మనకి మెటీరియల్ అసిస్టెంట్ అని, ఫైర్మెన్ అని, కుక్ అని, అదేవిధంగా ట్రేడ్మెన్ మేట్ అని, అదేవిధంగా స్టీనో జీడీ అని, ఈ విధంగా మేనేజర్ అని, ఈ విధంగా వాచ్మెన్ అని, అదేవిధంగా ఇలా చాలా మనకి ట్రేడ్స్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి కానీ, ఏ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి, సో వీళ్ళకి కూడా డివైడ్ కేటగిరీస్లో మనకి ఏదైతే పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు ఒకసారి గమనించండి. ఓకే, సో ఇది నెక్స్ట్ చూడండి, ఇంకా వీటికి సంబంధించి చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అనమాట. ప్రతి ఒక్క పాయింట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి అని అంటే, మనకి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్, ఓన్లీ మనకి ఆన్లైన్ యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వేరే వారని నమ్మకూడదు. ఓకే, మీకు ఆఫ్లైన్లో జాబ్ ఇస్తాం ఇది ఉంది కూడా నమ్మకండి. ఓన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ నుండి మీకు అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అది మెయిల్ కానీ ఫోన్కి మెసేజ్ కానీ ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి, ఏ వెబ్సైట్ నుండి అని అంటే www.aocrecruitment.gov.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్లో మనము చేసుకోవడం జరుగుతుంది. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ పీడిఎఫ్ చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది అనేది మనం అప్లికేషన్ కంటే ముందే చాలా జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ చూడండి, డీటెయిల్స్ ఫిన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ షుడ్ బి కరెక్టెడ్. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను, ప్రతిదీ చెప్తాను. అయినా కానీ మీరు మళ్ళీ కూడా కరెక్షన్స్ అయ్యే విధంగా చేసుకోకూడదు. ఓకే, ఒక్కసారి మనము అప్లికేషన్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వన్ లెటర్ అనేది కూడా మనకి మిస్ అయితే మనము చాలా బాధపడతాం తర్వాతకి. ఓకే, అడ్మిట్ కార్డ్ రానంత మనకి ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ప్రతిదీ కూడా మనము ఒక కరెక్ట్గా అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రతిదీ కానీ మన ఫాదర్ నేమ్ కానీ మన నేమ్ కానీ ప్రతిదీ కూడా మనకి టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ఇవన్నీ ఎందుకు ముందే చెప్పేస్తున్నానంటే, మీరు అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో కూడా మీరు ఇప్పుడే రెడీ చేసుకుంటారన్న ఒక ఐడియా తోటి ఇప్పుడే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐడి ప్రూఫ్ అనమాట. మీ దగ్గర కనుక ఆధార్ కార్డు కనుక ఐడి ప్రూఫ్గా తీసుకున్నట్లయితే ఆధార్ కార్డులో మనం
మనము ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ అడ్రస్ కానీ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, దాన్ని కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఆధార్ కార్డు విషయానికి వచ్చేస్తే నేమ్ కానీ అది డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతిదీ కూడా మన యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ విషయానికి వచ్చేస్తే మనకు ఒక మెయిల్ ఐడి అనేది ఉండాలి, అదేవిధంగా మనకు ఒక మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. వీటి ద్వారా మనము అడ్మిట్ కార్డ్ అనేది తీసుకుంటాము. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఏమి కావాలి అంటే మనకి 10th మెమో అనేది అవసరమా ఉంటుంది. ఖచ్చితంగా మనకి 10th మెమో కావాలి. అదేవిధంగా మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కూడా ఉండడం జరిగింది. పోస్టులు అనేది ఇంటర్మీడియట్ మేము ఇంటర్ ఎనీ గ్రూప్ అండి. ఓకే, ఓన్లీ పర్టికులర్ గ్రూప్ కావద్దు, ఎనీ గ్రూప్ అనమాట. సో ఇంటర్ మేము ఒరిజినల్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిడెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేని వారు ఏపీ వారు ఏం చేస్తారంటే నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ యొక్క నేటివిటీ అంటే మనకి స్పెషల్గా తీసుకోవచ్చు కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ అని మూడు కలిపి ఒకే దాంట్లో ఉంటుంది. సో అదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, బట్ కాకపోతే మనకి రెసిడెన్స్ ఉన్న వారు రెసిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అవసరం అయితే తర్వాతకి ఐడి కార్డ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా అవసరం అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేటు ఎప్పుడు అని అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 16th, ఏదైతే 16th 12th మంత్ 2019, అంటే డిసెంబర్ 16th నుండి 2020 జనవరి 15th వరకు మనకి ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ అనేది చేయలేదు. ఓకే, సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్పేస్తాను, ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అఫీషియల్ వెబ్సైట్ది. ఓకే, నో ప్రాబ్లం, మీకు ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తారు, ఓకే అప్లికేషన్ ఎప్పటి నుండి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, గుర్తుంచుకోండి, 16th నుండి డిసెంబర్ 16th నుండి 15th జనవరి వరకు మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. మనం అప్లికేషన్ చేసుకున్నాము, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇక్కడ బేసిడ్ అను స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అని చూసారా. సో మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి అంటే ఒక్కొక్క ట్రేడ్ చెప్పేసి అని చూసారా, ఆ యొక్క ట్రేడ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటాయన్నమాట, దానికి సంబంధించి టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ట్రేడ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటాయి, ఏదైతే ట్రేడ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి టెస్ట్. ఇక్కడ మనకి సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇవన్నీ మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి 2 hours ఎగ్జామినేషన్ ఉంటే అందులో 150 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందులో వచ్చేసి మనకి 25 intelligence, ఓకే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 questions ఇస్తారు, 25 marks, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark అనమాట, నో నెగిటివ్ మార్క్. ఓకే, నెక్స్ట్ చూడండి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions ఉంటే 25 marks రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి అండ్ జనరల్ అవేర్నెస్ కూడా వచ్చేసి మనకి 50 questions ఉంటే 50 marks రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, స్పెషలైజ్డ్ టాపిక్స్ వచ్చేసి మనకి 50 questions ఉంటే 50 marks రావడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి మనకి 150 questions ఉండడం జరుగుతుంది, 2 hours మనకు టైం అనమాట, 150 questions 150 marks. ఓకే, ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉండడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే దీనికి సంబంధించినటువంటిది మనకి చదువుకోండి. సేమ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆర్మీ ఉంటుంది సారా, ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి ఆ యొక్క స్టాండర్డ్ తోటి మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు దాని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్ కాబట్టి వీటి మీదే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అని చాలామందికి కూడా డౌట్ ఉంది. ఏంటి అని అంటే మనకి ఎల్డీసీ అనేసి చెప్పుకున్నాను చూసారా, పోస్ట్ అనేది, పోస్ట్ను బట్టి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ 12th పాస్ కావాలని చెప్పాను చూసారా, ఎల్డీసీ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది చెప్పాను చూసారా, సో దానికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నారో వారికి 12th అనేది మనకి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో ఎనీ ఏదైనా మనము ఏది గ్రూప్ అయినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ట్రేడ్ మెయిన్ మేట్ వచ్చేసి మనకి ఓకే మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది, మెట్రిక్ ఆర్ ఐటీఐ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మెటీరియల్ అసిస్టెంట్ చూసారా, అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ చెప్పాను చూసారా నేను, వాటికి సంబంధించి డిప్లొమా ఉండాలి లేదంటే డిగ్రీ ఉన్నా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉండడం జరిగింది. సో ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం. నెక్స్ట్ మనం ఏజ్ చూసుకున్నాం, ఏజ్ అనేది ఏ విధంగా ఉంది అనేది.
నెక్స్ట్ చూడండి, ఏజ్ విషయానికి వచ్చేస్తే మనకు అప్పర్ ఏజ్ అప్ టు, అయితే ఇక్కడ మీరు చాలా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైతే ఎల్డీసీ కానీ అదేవిధంగా మనకి ట్రీట్మెంట్కి సంబంధించి కానీ 18 to 25 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ మనకి మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి చెప్పాను చూసారా, సో మేనేజర్ కానీ ఇవన్నీ కూడా మనకి 18 to 27 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పోస్టులు అనేది మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఒకసారి PDF చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, మీకు అప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఓకే, ఏ పోస్ట్కి మనకి ఎంత ఏజ్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఏజ్ ఉంటే మీరు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అది అప్లికేషన్ చేసేటప్పుడు మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మీరు ఇక్కడ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది అందరికి. ఓకే, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 27 ఉండదా, ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్పేశాను కదా, మనకి మీ క్యాస్ట్ని బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో మనకి 5 ఇయర్స్ అని ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుందని ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చారు. అదర్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఈ విధంగా ఎలిజిబుల్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. సో అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డౌట్ అడగకపోయినా కానీ నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కేవలం మన యొక్క ఛానల్ ఫాలో అవుతే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.